సరే కానీ 10 లక్షలు, కానీ మొత్తం సింగిల్ పేమెంట్. ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అంటే కుదరదు. ఎప్పుడు కావాలి? రేపు పొద్దున్న 9 గంటలకి. ఇంకా తుంగునే ఉన్నాడు యాదవ్ సచిన్. పొద్దెక్కిందా కొడుకోవడానికి దేవన నీ బాబు గడి బెడ్రూమ్ అనుకున్నావురా? లేలే లే. లే ఫోన్ నట్టు సార్. వచ్చాడు గానే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్. ఈరోజు స్కూల్కి హాలిడేలే బంగారం. నువ్వు చిత్రింట్లో ఆడుకో, నేను పని చూసుకుని త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఏంటి అయిపోయిందా ఇంత త్వరగా? ఎలాగయ్యా సరే, సార్ యుఎస్ వెళ్ళారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి, నెల 2 నెలలు వచ్చేస్తారు, రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, సరేనా?
రెండేళ్ళ సార్, నాకు అంత టైం లేదు సార్. మీరు ఇప్పుడు ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. ఇప్పించడానికి ఏమైనా 10-15 వేల 5 లక్షలు. ఈ బిజినెస్ సంగతి నీకు తెలియదు కాదు సార్. అది ఎంతో ఆలోచించి విచారించి కానీ ఒక నిర్ణయానికి రారు. నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. అర్థం చేసుకుని నేను మాత్రం చేయగలిగేది ఏమీ లేదు సార్. అది నేను కూడా నెల జీతగాడిని మాత్రమే. అలా అనకండి సార్, నాకు వేరే దారి లేదు. సారథి, మరోసారి చెప్పించుకుని నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఫోన్ చేస్తానన్నానుగా, ఓపిక పట్టు. బాగున్నారా సార్? బాగానే ఉన్నాను రాజు. నీ కూతురు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. వస్తాను సార్. చరిత్రలో గో కొల్లలు. తాజాగా వీరిద్దరి అవినాభావ సంబంధాన్ని జీలకర్ర బెల్లంతో దృఢపరుస్తూ రాజధానిలో మరొక శుభకార్యం జరగనుంది. మల్కజ్గిరి ఎంపీ నాగెళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె రేణుకకు ప్రముఖ సినీ నిర్మాత మేకపాటి రమేష్ బాబు తనయుడు మేకపాటి రవికి ఈ రోజే పెళ్లి జరగనుంది.
హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రత్యేకంగా వేయించిన భారీ కళ్యాణ వేదికకు సీఎం, గవర్నర్ నరసింహన్, స్పీకర్ నవీన్ చంద్ర తో పాటు ప్రముఖ చలనచిత్ర నాయకులు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. స్టాప్. ఓ వెంకట గారు, హాయ్. హలో అండి. ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవునండి. బాయ్ సార్. బాయ్. హాయ్. హలో సారథి గారు. హలో అండి. కావ్య ఏదండి? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ నుంచి రాగానే ఇంటికి పంపించండి. అలాగే. లేట్ అయింది. ఆఫీస్లో మీటింగ్లు. కథ చెప్పు నానా. పడుకో తల్లి, 11 అవుతోంది. నువ్వు కథ చెప్తానే పనుకుంటాను. సరే, ఏ కథ చెప్పాలి? రాజు రాణి చీమ కథ. సరే. అనగనగనగనగా ఒక కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి ఉందంట. ఒకరోజు ఒక రాజు ఆ అడవికి వేటకెళ్ళాడంట. నానా, అడవిలోకి చీమలు కాకులు దూరలేంది, రాజేలా దూరాడు. సరే, నాకు కుందల కథ చెప్పు. మరి చీమ కథ వద్దు, నాకు కుందల కథనే చెప్పు. మరి నువ్వు మధ్యలో ఆపకూడదు, ముందే చెప్తున్నాను. సరే. ఒక అడవిలో ఓ కుందేలు ఉందంట. ఇది కూడా చీమల నుండి అడవేనా? కాదురా, ఇది వేరే అడవి, ఇందులో కుందేళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ కథలో కూడా రాజు వేటకు వస్తాడన్నా? అది వేరే కథ, ఇది వేరే కథ. ఈ అడవి కూడా చీమలు కాకులు దూరలేనంత చిన్నదా? కథ చెప్పాలా వద్దా? సరే సరే చెప్పు. ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉందంట. అదొక రోజు చందమామను చూసిందంట. సుధలు ఎప్పుడేమైనా తరగని సమయం.